అతి పిన్న వయసులో టీచర్ బోర్డుపై వేసిన బొమ్మ సరిగా లేదని తాను వెళ్లి అదే బొమ్మను అందంగా వేశాడు. అందరు కొట్టిన అప్పటి చప్పట్లే తనకి పెయింటింగ్పై ఆసక్తిని రేకెత్తించాయి. అప్పటి నుండి పెయింటింగ్నే తన జీవిత లక్ష్యంగా భావించాడు. పేదరికం వల్ల చదువు సాగక 10 వరకే చదివిన పెయింటింగ్స్లో చూపిన ప్రతిభకు PhD పొందాడు. వేసే ప్రతి పెయింటింగ్ కూడా వినూత్నమైన రీతిలో వేస్తూ అందరి మెప్పు పొందాడు. ఇంకా కొత్తగా చెయ్యాలనే తపనతో బైక్ను నడుపుతూ పెయింటింగ్స్ వేయడం మొదలుపెట్టి అద్భుతమైన పెయింటింగ్స్ వేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. వరల్డ్ రికార్డ్స్లను సాధించి ఎనలేని కీర్తి పొందాడు. ఇవే కాక అతి సూక్ష్మ కళాఖండాలను తయారు చేసే కళలో కూడా ప్రావీణ్యం సంపాదించాడు. ఒక్క పెయింటింగ్ ఎన్నో విషయాలు చెబుతుంది. అబ్దుల్ కలాం, మదర్ తెరిసా, నెమలి పింఛం చిత్రాలే ఇందుకు నిదర్శనం. మరో కాన్వాస్ పెయింటింగ్, అమ్మ కడుపులో ఉన్న పసిగుడ్డు చిత్రం. ఎంత అందంగా హృదయంగా వేశాడో మీరే చూడండి. వినూత్న పెయింటింగ్స్ ఒక ఎత్తైతే సూక్ష్మ కళ మరో ఎత్తు. చాక్ పీస్, పెన్సిల్, సబ్బులను వాడుతూ అద్భుతమైన కళాఖండాలను సృష్టించాడు. అందమైన అమ్మాయి హొయలు ఎంత బొయ్యారంగా చెక్కాడో చూడండి. అందరిలా కాకుండా కొత్తగా చెయ్యాలనే తపనే బైక్ మీద వెళుతూ పెయింటింగ్ వేసేలా చేసింది. ఒకవైపు బైక్ నడుపుతూనే మరోవైపు చక్కని పెయింటింగ్లు వేస్తూ ఎన్నో వరల్డ్ రికార్డులను నెలకొల్పాడు. ఒకసారి మీరే చూడండి. చిన్నప్పటి నుండి పెయింటింగ్స్ వేయడం అలవాటని, ఏది చూసినా ఇట్టే దించేసేవాడినని, ఆ ఆసక్తి తనను ఈ కళ వైపు నడిపించిందని చెప్తున్నాడు శివ. 66 కళల్లో ముఖ్యమైన కళ చిత్రలేఖనమని, కానీ రాను రాను కళకి ఆదరణ తగ్గుతోందని, కళను బ్రతికించుకోవాలి అంటే నేటి తరం వారికి ఈ కళను నేర్పించాలని చెప్తున్నాడు. నా పేరు శివ పామర్త్ అండి. నేను 3వ తరగతి చదివేటప్పటి నుంచే డ్రాయింగ్ వేస్తూ ఉంటాను. 3rd క్లాస్లో టీచర్ గారు బోర్డు మీద బొమ్మ గీసినప్పుడు అది అంత కుదరలేదనిపించింది. దాన్ని ఆ బొమ్మను వెళ్ళి బోర్డు మీద గీసినప్పుడు మిగతా తోటి స్టూడెంట్స్ క్లాప్స్ కొట్టారు నా బొమ్మ బాగుందని. అప్పటి నుంచి నాకు ఆర్ట్ అంటే బాగా ఇష్టము. అప్పటి నుంచి గీస్తూనే ఉన్నాను. సో కాబట్టి ఏంటంటే ఈరోజు ఉన్న పుస్తకాలు చిన్నప్పటి నుంచే పిల్లలకు కూడా ఆర్ట్ అనేది నేర్పిస్తే చాలా ఉపయోగకరం ఉంటుందని నేను భావిస్తున్నాను. మెయిన్ గవర్నమెంట్ కూడా ఆర్ట్ని బాగా ప్రోత్సహించాలనుకుంటున్నాను. అందరికన్నా భిన్నంగా బొమ్మలు వేయాలని ఆలోచించి తాను బైక్ మీద వెళ్తూ పెయింటింగ్స్ వేయడం స్టార్ట్ చేశానని, మొదట్లో కొంత ఇబ్బంది కలిగినా ఇప్పుడు అలవోకగా వెయ్యగలుగుతున్నానని తెలిపాడు. తనకు ఉన్న ఆసక్తి, తన వృత్తి ఇది ఒకటేనని, ఈ కళ కోసం నా జీవితాన్ని కూడా అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడు. ఇవన్నీ కాదు, ఇంకొంచెం కొత్తగా వేద్దామని చెప్పి అనిపించి నేను నోటితోనూ పెయింటింగ్స్ వేస్తాను, లెఫ్ట్ హ్యాండ్తో వేస్తాను, కాలుతోనూ చేస్తానండి. అంటే కుడి చేతితో వచ్చినంత పర్ఫెక్ట్గా రాదు. తర్వాత ఇంకా కొత్తగా చేద్దామని చెప్పి బైక్ డ్రైవ్ చేస్తూ నేను ఒక 30 మినిట్స్లో వినాయకుడి బొమ్మని ఇది చేశాను, డ్రా చేశాను. మన పోరింగ్ సెంటర్ నుంచి కంకిపాటి సెంటర్కి వెళ్ళే లోపల వినాయకుడి బొమ్మ పెయింటింగ్ చేశాను. దానికి యునైటెడ్ స్టేట్స్లో ఉన్న రికార్డ్ సెట్టర్స్ వారిది వరల్డ్ రికార్డుకి ఎంపిక అయింది. తర్వాత అలాగే ఇంకా ఒక 8 పెయింటింగ్స్ కూడా బైక్ డ్రైవ్ చేస్తూ చేశాను. చిన్నతనంలోనే బొమ్మలు బాగా వేసేవాడని, ఎవరి దగ్గర నేర్చుకోకుండానే ఇంతటి గొప్ప కళాకారుడిగా మారాడని, కొడుకు వచ్చిన వరల్డ్ రికార్డ్స్ చూస్తుంటే ఆనందంగా ఉందని తెలిపింది శివ తల్లి. చిన్నప్పటి నుంచి కూడా బొమ్మలు వేస్తాను ఉండేవాడు, కానీ అక్కడ నేర్చుకోలేదు. ఇంకా అయ్యో ఇప్పుడు కూడా అట్లా వేస్తున్నాడు. అన్న వాటిలు వస్తాయని అనుకోలేదు, కానీ బాగా వచ్చినాయి. కళను నమ్ముకుంటే భవిష్యత్తు ఉంటుందని నిరూపించాడు. నూతన ఆలోచనలతోనే పెయింటింగ్స్కు జీవం పోశాడు. ప్రోత్సాహం ఉంటే మరిన్ని అద్భుతాలు సాధించగలడని నిరూపిస్తున్నాడు. వినూత్నమైన పెయింటింగ్ల ద్వారా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నాడు శివ. పేదరికం అడ్డుగా ఉన్నప్పటికీ తనలోని ప్రతిభ ద్వారా ఇప్పటికే అనేక రికార్డులను సాధించాడు. ప్రోత్సాహం అందిస్తే మరిన్ని రికార్డులు సాధిస్తానని, తనలో ఉన్న ప్రతిభను నలుగురికి పంచి
ఆ కళను బతికించుకుంటానని చెప్తున్నాడు. అందుకోసం ఒక ఆర్ట్ అకాడమీని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని, దానికి ప్రభుత్వం కానీ కళాభిమానులు కానీ సహాయం చేయాలని కోరుతూ ఉన్నాడు. వీడియో జర్నలిస్ట్ సైదాతో త్రినాథ్, ఏపీ 24/7, విజయవాడ.